చూస్తే తిరుపతి ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ ముఖ్య నాయకులందరినీ రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకులతో పాటు వారి వారసులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్, బండారు శ్రావణి, కేసినేని శ్వేత, బొజ్జల శ్రీధర్ ఇలా పలువురు వారసులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్లో టీడీపీకి చెందిన మూడు సింహాలు ఏపీ హక్కుల కోసం పోరాడుతున్నాయని, ఇప్పుడు తిరుపతి ఎంపీగా పనబాక లక్ష్మిని గెలిపించి నాలుగవ సింహాన్ని పార్లమెంట్కు పంపుతామంటున్న టీడీపీ యువ నాయకులతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం టీడీపీ యువ నాయకులంతా కూడా రంగంలోకి దిగారు. ఈరోజు టీడీపీ యువ నాయకులంతా కూడా తిరుపతిలో ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇన్ని రోజుల పాటు నియోజకవర్గంలో పార్టీ పనులు చూసే నాయకులు ఇప్పుడు అధినేత ఆదేశాలతో మొత్తం తిరుపతిలోకి దిగింది. యువ నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కే లేదు. టీడీసీ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్న పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక ఎందుకు అంటూ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. మీరేం చెప్తారు? తిరుపతి ఉప ఎన్నిక అనేది ఇట్స్ నేషనల్ ఇష్యూ కదండి, ఇది స్టేట్ ఎలక్షన్ కమిషనర్ చేసేది. ఇప్పుడు స్పెషల్ స్టాటస్ గురించి ఏదైతే మనం గత 5 ఏళ్లుగా బీజేపీ గవర్నమెంట్ తో పోట్లాడి గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చి మనం ఎప్పుడైతే ఒక స్టాండ్ తీసుకున్నామో ఇప్పుడు అదే బీజేపీ సాధ్యం కానిది పుడుచేరికి అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి గారు ఇక్కడ తిరుపతికి వచ్చి ప్రచారం చేసే టైంలో 2014లో ఆయన అన్నది ఏంటంటే ఇక్కడ మేము ఇక్కడ మీటింగ్లో స్పెషల్ స్టాటస్ ఇస్తా ఉన్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్కి ఓపెన్ చేయడానికి ఇంకెవరు, దానికి 5 ఇయర్స్ మా స్టాండ్ చాలా క్లియర్గా ఉంది కాబట్టి అది ఫైట్ చేసి ఆ వాయిస్ ఇప్పుడు ముగ్గురితో ఇంకో 4 మెంబర్ యాడ్ అయ్యి బలంగా పోట్లాడాలనేది మా ఉద్దేశం. అందుకే ఇక్కడ మేము పోటీ చేస్తున్నాం. టీడీపీ వస్తే మనకి గొంతున్న వ్యక్తి లోక్సభలో మన సమస్యల కోసం పోరాడొచ్చు. మెయిన్గా తిరుపతిలో ఇన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి నిరుద్యోగ సమస్య అనేది కూడా చాలా ఎక్కువ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా కంపెనీస్ తెచ్చారు, డిక్సన్, ఇంకా రిలయన్స్ అలాంటి చాలా కంపెనీస్ తెచ్చారు. ఆ నిరుద్యోగ సమస్య గురించి కూడా పోరాడడానికి తెలుగుదేశం పార్టీ తప్పకుండా రావాలి అని కోరుకుంటున్నాను. రావణి గారు, మీరేం చెప్తారు? హోదాను తాకట్టు పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మేము హోదా కోసం పోరాడుతుంటే వైసీపీ, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఎందుకు విమర్శలు చేస్తా ఉందని వైసీపీ నేతలు అంటారు. హోదా కోసము వైఎస్ఆర్సీపీ ఏ రోజైనా పార్లమెంట్ లో మాట్లాడిందా అని ప్రజల్ని అడుగుదామండి. మనకున్న ముగ్గురు సింహాలు పోరాటం చేస్తున్నారు తప్పించి 22 ఉన్న మనము ముందు నుంచి మాట్లాడుకున్నాము గొర్రెల్లాగానే పనిచేస్తున్నారు. ఒక్కరు గొంతు విప్పి మాట్లాడిన పరిస్థితి లేదు. తిరుపతి పార్లమెంట్ లో యువత అందరూ రావాలి. ఖచ్చితంగా పనబాబు లక్ష్మీ అమ్మ గారిని మనము ఎంపీగా చేసుకుని ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాం. 22 మంది ఎంపీలు దద్దమ్మలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి ఈ దద్దమ్మలంతా పనిచేస్తున్నారు. ఒక్క ఎంపీ అయినా కూడా ఈ రోజు మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని ఒక్క వైఎస్ఆర్ ఎంపీ అన్న మీరేమన్నా అడుగుతున్నారా? మా పులులు ముగ్గురుండారు సింహాలు, నాలుగో సింహంను తోడు చేయాలని పనబాక లక్ష్మి గారిని మేడం గెలిపేయాలని కోరుకుంటున్నాం. వాళ్ళ నుంచి యువ నాయకులంతా రంగంలోకి దిగారు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన? అద్భుతమైన స్పందన ఉందండి. ఈ రోజు మా యువ సైన్యాన్ని చూస్తే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న విషయం ఏంటంటే తిరుపతిలో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల్లో కూడా ఏదైతే తెలుగు యువత, ఆంధ్ర రాష్ట్ర యువత ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకి ఉద్యోగాలు లేవు, అలాగే చదువుకున్నామంటే స్కాలర్షిప్లు లేవు. ఇదివరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మేము ఎన్నో స్కాలర్షిప్లు ఇచ్చి మంచి మంచి ఉన్నత స్థాయి చదువుల కోసం మేము పిల్లల్ని ఎంతో ప్రోత్సహించడం జరిగింది. ఈ రోజు అటు ఆ రకంగా కూడా ప్రజల్ని ఎక్కడా కూడా ఆదుకునేది లేకుండా ఏదో అమ్మఒడి లేకపోతే ఒక 4 మెతుకులు ఇచ్చి మొత్తం అంతా కూడా కుటుంబాన్ని అంతా కూడా పోషించుకోండి అనే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ అని ఒక ఫ్యాన్సీ వర్డ్ ని తీసుకొచ్చి ఒక బిల్డింగ్ కర్నూలులో, ఒక బిల్డింగ్ వైజాగ్ లో, ఒక బిల్డింగ్ అమరావతిలో పెట్టి రాష్ట్రం అంతా అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలు చెప్పారే గానీ ఎక్కడా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. శ్రీకాళహస్తి కూడా కీలకం, ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో అది కూడా ఒక సెగ్మెంట్. ఏ విధంగా ఉండబోతుంది అంటున్నారు ఎలక్షన్? ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిందన్నీ ఈ బైపాస్ ప్రభుత్వం, బైపాస్ ఎలక్షన్లు ఏది కూడా నీతి నిజాయితీగా ఒక మగతనం లేకుండా, ఆ మాట అంటే తప్ప కానీ అటు ఇటు కానీ ఒక జాతి ఉంటుంది. ఈ ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఒక జాతి లేకుండా మరి ఈరోజు చూస్తే అన్ని ఇనానిమస్ చేసుకోవడం, నీట్గా రాసి లాయర్లు పెట్టుకొని నీట్గా రాసి పంపించినా కూడా పేపర్లు చించేసి ఇనానిమస్ చేసుకొని ఓట్ నెంబర్ 756 ఉండి అనుకో దాన్ని 2750 చేస్తారు. ఈ రకంగా చేస్తే మేము చేయలేము రాజకీయాలు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చి డీకేటీ భూములు ప్రజల పేదవాళ్ళు లాక్కొని 11 లక్షలకు 12 లక్షలు లాక్కొని 22 లక్షలకి ఇచ్చి మధ్యలో కమిషన్లు ఏజెంట్లు తేరారు ఎమ్మెల్యేలు. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు.
ఈ రోజు కూడా మేము ఎండకి ఇంతమంది యువకులు అందరూ నడుస్తున్నాం అంటే మా బతుకులు ఎంత హీనంగా తయారైనాయో ఈ ప్రభుత్వంలో. ఈ సీఎం కనీసం వచ్చి స్పెషల్ డైరెక్టర్ మాట్లాడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు కనీసం ఆయన డిప్యూటీ సీఎంని మినిస్టర్లను కూడా కలిసే సమయం ఆయనకి లేదు. నాకు 25 మంది ఎంపీలు అండి, ఈమని చెప్పినాడు ఒక ఆయన వెంకన్న సోమశాస్త్రి గారు దండం పెట్టాడు. నేను ప్రత్యేక హోదా, ఇద్దరు ఈ రోజు ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఇద్దరు మోసం చేసినారు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలంటే మా ఎంపీలు ముగ్గురు రామ్మోహన్ నాయుడు గారు కానీ, కేశినేని నాయుడు గారు కానీ, జయదేవ్ గారు కానీ ఈరోజు ప్రత్యేక హోదా గురించి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర సమస్యల గురించి కానీ, ఈరోజు పరిశ్రమల గురించి కానీ, పెట్టుబడుల గురించి కానీ ఏమి మాట్లాడుతున్నా తెలుగుదేశం ఎంపీలు మాట్లాడుతారు. ఈ ఎంపీని పంపిస్తే ఇంకా మా గలం పెరిగింది, ఈ ఎంపీని గెలిపిస్తే ఇంకో దద్దం అవుతారు పార్లమెంట్ లో, ఇంకో నోరు మూసుకుంటారు విజయసాయి రెడ్డి లాగా, ఇంకో దరిద్ర బూతులు తిట్టుకుంటే ఇప్పుడు వాడు నాలుగులాగా తయారవుతారు. చూసాం కదా, పార్టీ సీనియర్ నాయకుల వారసులంతా కూడా రంగంలోకి దిగారు. తిరుపతి నగరం అంతా కూడా పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించమని యువ నాయకులంతా కూడా కోరుతున్న పరిస్థితి. ఇప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముగ్గురు ఎంపీలు ఉన్నారు, తిరుపతి ఎంపీని కూడా గెలిపిస్తే నాలుగో ఎంపీ రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్ లో సింహంలా పోరాడుతుందంటూ కూడా యువ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో తెలియ సశక్త రాకేష్, టీవీ5 తిరుపతి నుంచి.